సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి డ్రీము నాకు డిగ్రీ ఆ టైంలో ఉండేది, కానీ ఫ్యామిలీ కండిషన్స్ నాకు అకామిడేట్ చేయలేదు. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నేను పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అవ్వాలని కూడా నాకు లేదు. అయితే ఒకరోజు మా నాన్నగారు పిలిచారు, ఊళ్ళో పిల్లలందరూ పరిగెత్తున్నారు గ్రౌండ్లో, తర్వాత కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు కోచింగ్కి, నువ్వేమి ఏం చేయాలనుకుంటున్నావు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిందంట, నువ్వు అప్లై చెయ్యి అని చెప్పారు. ఉండి నేను నాకు లేదు, నేను ఇంకా పెద్ద జాబ్స్ ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన ఉంది, నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పి చెప్తే, లేదు ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నువ్వైతే ఫస్ట్ అప్లై చేయి, తర్వాత జాబ్ వస్తే అప్పుడు డెసిషన్ తీసుకో అని చెప్పారు. సో అలా చెప్పిన 16-17 రోజులకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నాకు అనిపించింది, ఓకే ఈయన మా నాన్నగారు అందుకే చెప్పారేమో ఏ టైం ఎలా ఉంటుందో తెలియదని. సో అప్పుడు నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. అప్పుడే 5 కిలోమీటర్స్ రన్ ఉండేది. సో ఆ 5 కిలోమీటర్స్ రన్ పరిగెత్తే క్రమంలో 4 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోతున్నాను. ఆగిపోతుంటే ఆ 5 కిలోమీటర్స్ ట్రాక్ని మెయింటైన్ చేయడానికి కానిస్టేబుల్స్ని పెట్టేవాళ్ళు సైడు. అక్కడ ఆగిపోతూ పడిపోబోతుంటే ఒక కానిస్టేబుల్ ఉండి, ఇక్కడ కాదు అలా అక్కడ తెల్లగా అంబులెన్స్ ఉంది కదా అక్కడ పడిపో, హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పారు. నిజంగా చెప్పారు. సో ఆ విధంగా చెప్పినప్పుడు నాకు మైండ్లో ఏముందంటే, ఇక్కడ పడిపోతే అంబులెన్స్లో తీసుకెళ్లరేమో అక్కడ పోయి పడిపోదాం అని ఉండేది. సో అక్కడికి వెళ్ళి పడిపోయాను. పడిపోయిన తర్వాత అంబులెన్స్లో నేనే ఎక్కుతున్నా. సో ఆయన ఉండి, అక్కడ కాదు నువ్వు ఇక్కడ టైం అయిపోయింది, నీకు కరెక్ట్గా టైం ఇన్ టైంలో ఫినిష్ చేసావు అన్నారు. లేదు నేను అంబులెన్స్లో వెళ్తానన్నా. సో అప్పుడు ఓకే 5 కిలోమీటర్స్ అనేది నేను ఎప్పుడు అప్పటికి కంప్లీట్ చేయలేదు, ఎప్పుడు ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు. సో ఇది కంప్లీట్ చేశానంటే ఇది ఖచ్చితంగా జాబ్ కొడతానని నాకు ఒక నమ్మకం ఉండేది. సో అలాగే నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఐ వాజ్ ద యంగెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ మై డిస్ట్రిక్ట్. 19 ఇయర్స్కే పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. సో దాని తర్వాత నాకున్నటువంటి సివిల్ సర్వీస్ చదవాలి లేకుంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 అటువంటివి సాధించాలనేటువంటి ఒక తపన ఉండేది. సో ఈ క్రమంలో నేను నాకున్నటువంటి లీజర్ టైంలో నేను ప్రిపరేషన్ చేస్తూ ఉండేవాడిని. సో ఏంటంటే బేసిక్గా పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆయా జాబులకి మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్ సెటిల్ అయిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఫర్దర్ జాబ్స్కి చదవాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. కానీ నేను ఆ క్రమంలో ప్రిపరేషన్ చేస్తున్న క్రమంలో కొంతమంది ఉంటారు కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు, సో పర్సనల్ జెలస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏంటంటే మా ఇన్స్పెక్టర్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ పర్సనల్ జెలస్తో కావచ్చు లేకుంటే వాట్ ఎవర్ ఇట్ రీజన్స్ మేబీ. సో దాంతో మా ఇన్స్పెక్టర్ హీటుకే సెకండరీ ఒపీనియన్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్, నాతోటి ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు ఇట్లా జరిగినప్పుడైతే ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ ఉండేది. అట్లా కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు ఇట్లా ఈ విధంగా కొంతమంది ఆఫీసర్స్ని ప్లీజింగ్ చేయడం కోసం అంటే వాళ్ళని చాడీలు చెప్పడం ఇటువంటివి. సో ఆఫీసర్స్ అటువంటి సెకండ్ హ్యాండ్ ఒపీనియన్ నా మీద ఫామ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అవన్నీ నేను బేర్ చేస్తూ వచ్చాను. కానీ 2018లో ఆగస్ట్ 10 ఆ రోజున అది ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. సో నాకు ఆ రోజు జరిగినటువంటి ఇన్సల్ట్ వల్ల ఆయన ఒక మాట అనడం జరిగింది. సో నేను డ్రిల్కి ఒక 5 మినిట్స్ అట్లా లేట్ వస్తున్నప్పుడు, అదిగోండి సార్ గారు వస్తున్నారు, కాబోయే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. సో రాగానే అక్కడికి వచ్చినప్పుడు, రండి సార్ కానిస్టేబుల్ గారు అన్నారు. సో అది నాకు చాలా బాధగా అనిపించింది. సో ఇంకా కొన్ని మాటలు అనటం జరిగింది. సో ఆ గారు అని దీర్ఘం తీసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఇంచేత ఎప్పుడో ఒకరోజు గారు అనిపించుకోవాలని. సో ఖచ్చితంగా అయితే ఈరోజు ఆయన ముందుకు నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నాకు గారు అనే సంబోధించాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి నచ్చినా నచ్చకపోయినా కానీ. సో అది చేయాలనుకున్నాను. సో అప్పుడు నాకున్నటువంటి ఎబిలిటీస్, రిసోర్సెస్, అదేవిధంగా నాకున్నటువంటి కెపాసిటీ, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు, ఆపర్చునిటీస్, వీటన్నింటిని బేరీజ్ వేసుకుంటూ ఉండేది అంతకు ముందు వరకు. కానీ ఆ రోజు మాత్రం నాలో ఉన్న పొటెన్షియల్ ఒక్కదాన్ని నేను బేరీజ్ వేసుకున్నాను. అంటే రిజిగ్నేషన్ చేసే రోజు, ఆ రోజు ఓకే నేను చేయగలుగుతాను బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఆ టైము అంతే కసిగా రిజిగ్నేషన్ ఇచ్చేసి ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇవ్వడం జరిగింది.
ఆ 19 అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్తో నేను మిస్ అయ్యాను. తర్వాత సిశాట్ అనేటువంటిది 2 టైమ్స్ నన్ను మెయిన్స్ రాయకుండా ఆపేయడం జరిగింది, దాంట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నేను నన్ను నేను రివ్యూ చేసుకున్నాను, సిశాట్ నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఇయర్ బై ఇయర్ సిశాట్ యొక్క డిఫికల్టీ పెరుగుతూ ఉంది, నా స్కూలింగ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండేది కాదు, సో అప్పుడు నా మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ అనేటువంటివి చాలా డల్గా ఉండేవని నాకు అర్థమైంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ స్కూల్ 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మళ్ళీ మ్యాథ్స్ బుక్స్ తీసుకొని నేను మళ్ళీ చేశాను. అంటే స్కూల్లో అంతా బంక్ కొట్టి తిరుగుతూ ఉండేది. సో అంటే మాకు పేరెంట్స్ లేకపోవటం వల్ల, సో మన స్కూల్కి అని చెప్పి వెళ్తాను, మా నాన్నగారు ఉండేవాళ్ళు, బుక్స్ ఇట్లా ఫ్రంట్ గేట్ నుంచి తీసుకెళ్తాను, కాసేపు ఆగి మళ్ళీ బ్యాక్ గేట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. అటు మా మా విలేజ్లో బీచ్ ఉంటుంది, సో ఆ బీచ్కి వెళ్తాను, తర్వాత గ్రౌండ్కి వెళ్తాను, మళ్ళీ లంచ్ టైంకి మళ్ళీ బుక్స్ తీసుకొని వస్తాను అన్నమాట. సో అట్లా ఆ స్కూలింగ్ అనేటువంటిది వీక్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ నేను ఇప్పటికైనా వాట్ గోస్ కమ్స్ అరౌండ్ అంటారు కదా, అప్పుడు వదిలిపెట్టింది, ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అలా కంప్లీట్ చేసి ఈసారి సిశాట్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు 23 అటెంప్ట్లో మళ్ళీ సిశాట్ పాస్ అయ్యి అదేవిధంగా 780 ర్యాంక్ అనేటువంటిది సాధించడం జరిగింది.